ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసింహేశ్వరులు స్వాగతం వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటి నుంచి పదహారు వరకు ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం ంగ్ ఆఫ్ కప్స్ బాగుంది మీకు ఇంకొక కార్డు చేస్తాను టెన్ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు చేస్తాను ది మూన్ మీకు బాగుంది మీ కథల్లో చాలా సమస్యలు మానసిక ఒత్తిడి మంచి భవిష్యత్తు కోసం ఆరాటం ఏం చేయాలో ఎలా చేయాలో ఎక్కడ జీవితం ప్రారంభించాలో తెలియని స్థితి ఇవన్నిటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది మంచి ఉద్యోగం వస్తుంది ఆర్థికమైన స్థిరమైన వృద్ధి కలుగుతుంది జీవితంలో చాలా కాలం చాలా కష్టాలు పడుతున్నారు మీరు మీకు ఏం నెడిసన్ అయిపోయిందని చెప్పి అనుకున్నప్పుడు కూడా రాహుగెతుల సంచార వ్యతిరేకంగా ఉంది గురుగ్రహ సంచార వ్యతిరేకంగా ఉంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా సంవత్సరాలుగా ఏ రకంగా కూడా సుఖమనేది లేదు కానీ ఇప్పుడు మీకు కష్టాలు తీరే మార్గము ఉన్న దాంట్లో మీరు సరిపెట్టుకుని భవిష్యత్తుని బంగారుమయంగా చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలిస్తాయి మంచి కాలం రాబోతుందని కనబడుతోంది ఈ పదిహేను రోజుల కాలం మీకు ముఖ్యంగా ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఎటువంటి చీకూర్చింత లేకుండా హాయిగా ఉంటారు మీకు ఉన్నదాంట్లో మీరు తృప్తిపడి జీవిస్తారని చెప్పాలి మంచి మార్పులు అకస్మాత్తుగా ఏదో బంగారం కోట్లు వచ్చేస్తాయని మనం చెప్పలేము కానీ మీకు స్థిరమైన వృద్ధి కలిగి ఉన్నదాంట్లో మీరు తృప్తిపడి తృప్తికరంగా మీ జీవితాన్ని గడిపేటువంటి సమయం ఏదైనా మీరు ఖచ్చితంగా చెప్పాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం మీ పాస్ట్ త్రీ ఆఫ్ కప్స్ మీ ప్రెజెంట్ త్రీ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ పిన్ ఆఫ్ వ్యాంట్స్ మీ గతంలో కొత్త పరిచయాలు కొత్త వాళ్ళతో పాత వాళ్ళు మళ్ళీ ఎప్పుడో డిస్కంటెన్ వాళ్ళతో మళ్ళీ కలవడము ఇటువంటివన్నీ కూడా మీ గతంలో మీకు కనబడుతున్నాయి ప్రజెంట్ దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది గురుగ్రహం అనుగ్రహం ఉంది అయితే మీరు ఆ వచ్చినదా అభివృద్ధిని నిలబెట్టుకునే అవకాశం కొంత తక్కువ ఏదో ఒక పిచ్చి పని చేసి మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా ఆడవాళ్ళకి కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి భవిష్యత్తులో కొంచెం జాగ్రత్తగా ఉండండి మగవాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఏమి ఉండవు మీకు ఇంట్లో ఆడవాళ్ళతో తగులు పెట్టుకోవద్దు ఆడవాళ్లతో ఘర్షణ పడద్దు ఇంట్లోనూ మీ భారీ ఉద్యోగం మానేసే అవకాశం ఉంటుంది అందువల్ల అటువంటి మళ్ళీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలా కాకుండా చూసుకోండి మొత్తం మీద శుభాశుభమిశ్రమంగా ఉంది ఈ పదిహేను రోజుల కాలం అయితే మాత్రం మీకు కొంత ప్రశాంతంగా సాగుతుందని చెప్పాలి ప్రశాంత గురుగ్రహం కనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మీకు మీరు ప్రశాంతంగా కాలం కొనసాగిస్తారు మీరు మీ కుటుంబానికి సమాజానికి ఎటువంటి సహాయం లభిస్తుందా డెత్ ఇంకొక ఆర్డర్ తీస్తాను ఎంప్రెస్ చేస్తున్నట్టుగా నటిస్తారు కానీ ఎవరు మీకు ఏమీ సహాయం చేయరు వాస్తవం అది చేస్తున్నాము నీ కోసం ఏదైనా చేస్తాము ఎంత దూరానికి వెళ్తాము మీకోసం తప్పితే ఎవ్వడు ముందుకు రాడు అవన్నీ ట్రాష్ ఎవరిని మీరు గుడ్డిగా నమ్మద్దు మీ పని మీరు చేసుకోండి మీ దగ్గర ఎంత ఉంటే మీరు అంతే ఖర్చు పెట్టుకోండి ఎంత ఉంటే అంతే తినండి ఎవడో ఏదో ఇస్తాడని ఆశపడి మీరు మీ మీ పని పాడు చేసుకోవద్దు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఎవరి మీద ఆధారపడద్దు మీ పని మీరు బురదలో పడ్డారు మీ బురద మీరే కడుక్కోవాలి ఎవ్వడూ సహాయం చేయడు మీకు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి సహాయం పెద్దగా లభించదు కుటుంబాన్ని నుంచి కానీ సమాజాన్నించి కానీ సహాయం పెద్దగా మీరు కోరుకునేట్టుగా లభించదు చాలా కబుర్లు చెప్తారు చాలా యాక్షన్ చేస్తారు చాలా మాట్లాడతారు కానీ ఎవ్వరు అవసరమైతే నిలబడి మీకు సహాయం చేసేవాళ్ళంటే మీకు ఎవ్వరూ ఉన్నారు ఉద్యోగస్తులకి ఉంటుంది ఉద్యోగం కోసం కొద్దిగా ఎదురు చూడాలి ఉద్యోగస్తులకి ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రమోషన్ కోసం ఎదురు చూడాలి ఉద్యోగం లేని వాళ్ళు ఇంకా కొంతకాలం ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎంతకాలం ఎదురు చూడాలి చూడాలి ఇంకా కనీసం వన్ మంత్ ఈ మంత్ అయితే కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాల్సిందే మీరు కొత్త ఆఫర్ ఏదైనా వచ్చినా కానీ ఉద్యోగం సెలెక్ట్ అయినా కానీ ఈ మంత్ జాయిన్ అయ్యే అవకాశం కొంత తక్కువని చెప్పాలి వ్యాపారస్తులకి ఉంటుంది వ్యాపారస్తులు సామాన్యంగా ఉంది సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ వ్యాపారం చేస్తారు కానీ ఆ వ్యాపారంలో ప్రాఫిట్లు వచ్చి మీరు తినే తక్కువ ఉంటుంది జనం కోసం మీరు తిరిపించే ఎంప్లాయీస్ కోసం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కాబట్టి మీరు వ్యాపారం చేసే డబ్బులు సంబంధించి వాళ్ళు జీతాలు ఇస్తూ ఉంటారు మీకు మీరుగా ఎంత తిన్నారు అంటే మీకు పెద్దగా ఏమీ లేదనే చెప్పాలి లాభాలు పెద్దగా ఏమీ రావు దాని దాని సరిపోతుంది రొటేషన్ అవుతూ ఉండడం తప్ప మీకు పెద్దగా మీకు ఉపయోగం ఉండదు మీకు ఏమీ జరగదు ఆర్థికంగా ఎలా ఉండిపోతుంది ఆర్థికంగా బాగానే ఉంటుంది ఏదో ఒక చిన్న చిన్న లాభాలు వస్తాయి సహాయం దొరుకుతుంది అకస్మాత్తుగా ఊహించిన డబ్బులు ఏవో వస్తాయి మీకు పాత ఎఫ్డీ మెచ్యూర్ అవ్వడం కానీ చిట్టు ఏదైనా పాడించిన రావడం కానీ ఇలా పెండింగ్ ఉన్న డబ్బులు ఏమైనా వసూలు అవుతాయి పెన్షనర్స్ ఏమైనా ఉంటే మీకు ఏరియర్స్ ఏమైనా వస్తాయి ఈ రకంగా వృద్ధి కలుగుతుంది తప్ప స్థిరమైన వృద్ధి అంటూ ఉండదు జాగపాటి చిన్న సహాయం ఏదైతే దొరుకుతుంది అంతే అంతకంటే ఎక్కువైతే మీకు ఉండదు ఆరోగ్యపరంగా ఎలా ఉంది కొంత అనారోగ్య సూచన ఉంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అనారోగ్య సూచన ఉంది మీద పూర్తిగా ఈ సమయంలో ఈ గ్రహ దోషం చాలా పేడ ఎక్కువ కనబడుతుంది మీరు ఒకసారి మీ జాతకం చూపించుకోండి మీ భార్యకి మగవాళ్ళు అయితే మీ భార్యకి మీరు ఆడవాళ్ళు అయితే మీకే అనారోగ్య సూచన కనబడుతుంది ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరిని ప్రెగ్నెంట్గా ఉంటే అభాషణ అయ్యే అవకాశం ఉంటుంది కొంత జాగ్రత్తగా చూసుకున్న ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోకపోతే మీరు ఇబ్బందులు పడతారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జరుగుతుంది పేజ్ ఆఫ్ కప్స్ ఏ సంఘటన జరుగుతుందో చూద్దాం ఫుల్ మీరు ఎవరు ఊహించని నిర్ణయం ఏదైనా తీసుకుంటారు ఎవరు ఊహించని మీరు ఇలా చేస్తారని అంటే తప్పుగానే కాదు మంచిగానే మీరు సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్ దొరకట్లేదు మీరు ఏదో జాబ్ జాయిన్ అయిపోతారు మీరు జాయిన్ అయ్యి ఏదో ఉద్యోగం చేస్తారని ఎవరు ఊహించరు బలమైన మార్పులు నిర్ణయాలు తీసుకుంటారు జీవితాన్ని ప్రభావితం చేసిన నిర్ణయం తీసుకుంటారు మీ తప్పుని మీరు సరిదిద్దుకుంటారు ఇంత ముందర మీరు ఈ ఈ జాబ్ కోసం మీరు ట్రై చేస్తున్నారు అంటే ఇది కాబట్టి వేరే జాబ్ వచ్చినా మీరు జాయిన్ అయిపోతారు డబ్బు సంపాదించడం ముఖ్యం అనే విషయం మీకు అర్థమవుతుంది ఈ రకమైన బలమైన మార్పులు మీకు వస్తాయి ఆడవాళ్ళకి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా ఏం లేదు త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఏం లేదు స్తబ్దంగా చప్పగా కాలం సాగిపోతూ ఉంటుంది ఏదో భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఊహ తప్ప ఏం జరుగుతుందనే విషయం మీకు తెలియదు అర్థం కాని పజిల్లాగా అలాగే ఉంటుంది మీకు విద్యార్థులకు ఏదైనా సూచన ఉందా ఉంది మీ ప్రిపరేషన్ సరిగ్గా లేవు టూ ఆఫ్ పెంటిస్ ఇంట్లో పరిస్థితులు మీరు పట్టించుకోకుండా మీ చదువు మీరు దృష్టి పెట్టండి ఇంట్లో నాన్నకు ఉద్యోగం లేదు అమ్మకు ఉద్యోగం లేదు లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చుట్టాలు వచ్చారు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎలా ఎగ్గొట్టాలా చదవడం అనే ధోరణిలో మీరు ఉంటారు అలా కాకుండా మీరు చదువుకోండి నిజాయితీగా మీరు ఎటువంటి బయట ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ ఏది మేము మేమే పడకుండా మీ కుటుంబ పరమైన సామాజికమైన ఒత్తిడి ఏమీ మేమీ లేకుండా చూసుకోండి మీ దృష్టి అంతా మీరు చదువు మీద ఫోకస్ పెట్టండి లేకపోతే మీరు ఇబ్బందులు పెట్టే అవకాశం ఇబ్బందులు పడే అవకాశం రెండు నెలల ముందరించి కనబడుతుంది రెండు నెలల తర్వాత కూడా మీ ఫోకస్ సరిగ్గా లేదు చదువుకోండి జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడతారు నక్షత్రాల వారీగా చూసుకుంటే విశాఖపట్కే అలాగ ఉంది టూ ఆఫ్ కప్స్ చెప్తాను అనురాధ వాళ్ళకి ఉంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను జేస్ట్ ఉంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగం ఆఫర్ ఏదైనా వస్తుంది లేదా కొత్త వ్యాపారం ఆఫర్ ఏదైనా వస్తుంది కొంత వృద్ధి కలుగుతుంది మీకు సపోర్ట్ చేస్తారు అప్పు దొరుకుతుంది కండిషనర్గా సపోర్ట్ చేస్తారు ఈ ఈవే మీరు చేసాక డెబ్బులు వాళ్ళు మీరు ప్రత్యోపకారంగా ఎదురు చేయవలసి వస్తుంది అలాగే పెళ్లి సంబంధం ఏదైనా కుదిరి మీ ఇంట్లో ఎవరికైనా పిల్లలు పెళ్లి అయ్యే అవకాశం కనపడతాం విశాఖ నక్షత్రం వాళ్ళకి అనురాధ వాళ్ళకి మీరు మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మార్పుని మీ సమీ భవిష్యత్తులో కనబడట్లేదు మీరు సిద్ధంగా ఉంటారు ఏదని చేయడానికి కానీ ఏ రకమైన మార్పు మీకు కనబడట్లేదు ఇంకా స్థబ్దంగా ఉంది రాహుగ్రహ ప్రభావం మీద చాలా అధికంగా ఉంటుంది ఒక మాయా భ్రాంతిలో ఉంటారు ఎవరో ఏదో చేసేస్తారు నాకు కొన్ని భ్రాంతిలో ఉంటారు ఎవరు ఏమి చేరిన విషయం మీకు నాలుగో తారీఖు తర్వాత మీకు అర్థమవుతుంది కానీ మీరు ఏ రకమైన మార్పు మీరు తీసుకోరు అలాగే చప్పగా కాలం సాగిపోతుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎస్కైపోతారు పరిస్థితుల నుంచి మీరు కొంత అంత బాగాలేదు మీరు పరిస్థితుల ప్రభావం తప్పించుకునే ప్రయత్నం చేయకండి ఎదుర్కొనే ప్రయత్నం చేయండి కుటుంబంలో అనారోగ్య సూచన కనబడుతోంది మీ ఇంట్లో ఎవరికైనా చెప్పారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఆడవాళ్ళకు ఉంటాయని చెప్పాను కాబట్టి మీ భార్యకి లేదా మీరు విశాఖ అను జ్యేష్ఠ నక్షత్ర మీకు అనారోగ్య సూచన కనబడుతోంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ పెండికిల్స్ ఇంకొక ఆర్డర్ తీస్తాను జస్టిస్ మీరేమి చెయ్యరు పరిహారం మీకు పాత మొక్కల నుండి మొక్కులు తీర్చుకోండి అంతకని మీరు ఏం అక్కర్లేదు మీరు ఏమైనా జ్ఞాపకాలు తెచ్చుకొని మొక్కల నుండి మొక్కులు తీర్చండి లేకపోతే ఇంకేం అక్కర్లా అనురాధ వాళ్ళు ఏం చేయాలి కాలపురుషుణ్ణి పూజించండి మీరు కాలపురుషుని ఆరాధన చేయాలి నవగ్రహాలను ఆరాధన చేయాలి మీ కులదేవత పూజ చేసుకోండి బాగుంటుంది మీకు జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి మీరేమీ చేయరు నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీరే ప్రత్యేక పూజని ఏమీ చేయరు చేయక్కర్లేదు చేయలేరు కూడా మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సామాన్యంగా ఉంది ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి ఇంకా పూర్తి స్థాయిలో రిలీఫ్ కనబడట్లేదు పరిహారాలు చేసుకొని జాగ్రత్తగా ఉండండి శుభం పోయాత్